Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Usharani Naturopathy Clinic nunchi Dr. Radhika Lella ani maatladutunnanandi. Ippudu rainy season annadi start ayindi. Ee season lo manam elanti jagrattalu teesukovalanna vishayanni nenu ikkada teliyachestunnanu. ఇది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలండి. అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా చేసేసుకుంటూ ఇంట్లోనే కూర్చుని మీకు మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం కాదండి. ఇవి చేసుకుంటూ మీకు దగ్గర ఉన్న డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. లేదు అంటే ఉషారాణి నేచురోపతి క్లినిక్నైనా కన్సల్ట్ అవ్వండి. 7995939379కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ క్లైమేట్లో అండి చాలామంది ఏం చేస్తారు అంటే బయట తింటూ ఉంటారు, వాటర్ కూడా తీసుకుంటూ ఉంటారు. వాటర్ తీసుకునేటప్పుడు ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారండి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా రెయినీ సీజన్లో. అంతేకాకుండా ఈ టైంలో కఫ్, కోల్డ్, ఫీవర్ రావడం అన్నది కామన్. మరి వాటి నుంచి నేను ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువ హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్ అంటే మరీ హాట్ వాటర్ కాదు, లుకేమ్ వాటర్ తీసుకోవాలి. అంటే నార్మల్, ఎప్పుడైతే మీరు కొంచెం మీకు ప్రాబ్లంగా అనిపించింది అంటే ట్రోత్లో ఇన్ఫెక్షన్గా అనిపించింది, లేదు అంటే నోస్లో బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించింది అన్నప్పుడు నేను మీకు ప్రెషర్ పాయింట్స్ చెప్తున్నానండి. ఐదర్ ఈ హ్యాండ్ తీసుకోండి, ఐదర్ ఈ హ్యాండ్ తీసుకోండి. ఇక్కడ మీరు ప్రెస్ చేసుకోవాలి. ఇంట్లో అందరికీ అల్లం ఉంటుంది కదండి, అల్లం అందరికీ తెలిసిందే కదా. ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోండి, చిన్న చిన్నగా అల్లం ముక్కలు దాంట్లో వేసేయండి, 1/2 గ్లాస్ అయ్యేటట్టుగా చేయండి. దాని వాటర్ అన్నది తీసుకోండి. ఇది ఏజ్ లిమిట్ అన్నది లేదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. డైలీ తాగినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు, కానీ క్వాంటిటీ అన్నది తీసుకోవడం, చిన్న ముక్క మాత్రమే తీసుకోండి. మరీ పెద్దది తీసుకుంటే మళ్ళీ బాడీ అన్నది హీట్ చేస్తుంది. చాలామందికి హీట్ బాడీ ఉంటుంది కాబట్టి మీరు మీ బాడీకి ఎలా సూట్ అవుతుందో దాన్ని అంత క్వాంటిటీ అల్లం అన్నది తీసుకుంటూ ఉండండి. తర్వాత ఎవరికైతే కఫ్, కోల్డ్ అనిపిస్తుందో ఈ ముద్రను వేయాలండి. నేను ప్రేమ సంబంధమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. ఓం శ్రీ అనాహితాబ్జన్ ఎల్యాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని కూడా చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఏంటంటే మీకు అనాహిత చక్ర అన్నది యాక్టివేట్ అవుతుంది, అంటే లంగ్స్ అన్నది యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కఫ్, కోల్డ్ నుంచి మీరు బయటకి రావచ్చు. ప్రతి చిన్నదానికి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక మిస్టేక్, మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకునే ముందు డాక్టర్ని అన్నది కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో డిసీజెస్ అన్నవి దేనికి వస్తున్నాయి అన్నది కూడా మనకి అర్థం కావట్లేదు, చాలా రకాలుగా కూడా వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు డాక్టర్ కన్సల్టేషన్లో మీరు మెడిసిన్ కనుక ఫాలోఅప్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన యోగముద్రాస్ చేసేసుకుంటే మీకు రిలీఫ్ రాదా అని కాదు, వస్తుంది, చాలా వస్తుంది. 30-40% రిలీఫ్ వచ్చేస్తుంది. కానీ ఇంటర్నల్గా మీకు ఎందుకు వచ్చింది అన్న విషయం మీకు తెలియదు కదా. దాన్ని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి. మీకు నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేదు అంటే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేదంటే అక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వస్తారన్నది అది మీ ఇష్టం. అది కానీ డాక్టర్ పర్యవేక్షణలోనే మెడిసిన్ తీసుకునేది మీరు మెడికల్ షాప్స్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, కానీ మీకు ఓన్గా మాత్రం తీసుకోవద్దు. ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల చాలా క్రానిక్ అయిపోతున్నాయండి. కొంతమందికి లంగ్స్లో అన్నది నిమ్ము పట్టేస్తుంది. మరి వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి? సింపుల్ అండి, ఇంట్లో మనకి పసుపు అవైలబుల్ ఉంటుంది కదా, చక్కగా దాన్ని నీళ్ళల్లో వేసి మరగపెట్టి ఆవిరి అన్నది పట్టండి. రోజు పట్టినా కూడా ప్రాబ్లం లేదండి. ఇలా అంటే 5-10 మినిట్స్ కనుక మీరు ఆవిరి పట్టినట్లయితే ఆటోమేటిక్గా మీ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఇది ఒకటే చేసుకోవడం కాదండి, మెడిటేషన్ అన్నది కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది మాకేమీ అవదు అని చెప్పేసి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలా చేయకండి. ఈ రోజుల్లో బాడీలో ఇమ్యూనిటీ పవర్ అన్నది చాలా తగ్గిపోయింది, ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చిన తర్వాత మనం వ్యాక్సినేషన్స్ తీసుకున్న తర్వాత ఎలా ఉంది పరిస్థితి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందరూ గమనించుకుంటే ఇదివరకులాగా ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఎవరికీ లేవు. ఆ విషయాన్ని గమనించుకుని ఆత్మిక స్థితిలోకి వెళ్ళండి. నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మని అని అనుకుంటూ మీ లంగ్స్ని అన్నది యాక్టివేట్ చేసుకోండి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రెషర్ పాయింట్ అన్నది చేసుకుంటూ ఉండండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.